హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ముడి శనగలతో దోశ ఎలా చేయాలో చూద్దాం. ఈ దోశ టేస్టీయే కాదు, మంచి హెల్దీ కూడా. మరి ఈ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఒక కప్పు ముడి శనగలు, హాఫ్ కప్ బియ్యం, 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, జీలకర్ర. ఒక కప్పు ముడి శనగల్ని, హాఫ్ కప్ బియ్యాన్ని శుభ్రం చేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను రాత్రంతా నానబెట్టి ఉంచాను. తర్వాత వీటిని ఒకసారి శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకునే ముందు మనం అల్లం పచ్చిమిరపకాయలు తరిగి ఉంచుకోవాలి. తరువాత మిక్సీ జార్లోకి నానబెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న ముడి శనగలు, శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యం వేసి అందులోకి తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి ఇలా జారుగా దోశ పిండిలా ఉండాలి. తరువాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ వేడెక్కిన తరువాత గరిటెతో పిండి తీసుకొని పల్చటి దోశలాగా పెనుమంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది కాల్చుకోవాలి. ఇలా దోశ మీద నూనె వేసుకొని మనకు నచ్చితే ఉల్లి సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసి దోశ అనేది చేసుకోవచ్చు. నేను కానీ ఇప్పుడు వేయట్లేదు. మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోశ ఒకవైపు కాలిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పి దోశని రెండో వైపు కూడా నీట్గా కాల్చుకోవాలి. ఇలా దోశ రెండో వైపు కూడా కాలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ దోశ ఉల్లి కారంతో కానీ, టమాటా కారంతో కానీ, చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంది కదా. సింపులే కాదు, ఎంతో టేస్టీ, హెల్దీ కూడా ఈ ముడి శనగల దోశ. ఈ ముడి శనగల దోశ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరు తప్పకుండా చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే please like, share and subscribe our channel SV Kitchens.